చిల్లీ చికెన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చిల్లీ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/4 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, రెడీ? రెడీ చెప్పాను కదా, మినిట్స్ లో చేపిస్తాను. ఓకే, అలాగే చెప్తాను. వాచే కట్టుకోలేదు నేను. ఓకే, ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి చికెన్. సో బోన్ లేకుండా ఉంటే, బోన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఓకే, కొంచెం కార్న్ ఫ్లవర్, కొంచెం మైదా, ఒక కోడిగుడ్డు, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, సేమ్ టైం ఇక్కడ ఆయిల్ వేడి ఉండాలండి. ఓకే, ఇది రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుంటాం, దాని లోపల అది కూడా వేడి అయిపోతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ నూనె. సో అవి క్యాప్సికం అండి, గ్రీన్ క్యాప్సికం. గ్రీన్ కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే రెడ్ ఎల్లో వాడుకోవచ్చు. సన్నగా తరిగిన వెల్లుల్లి, చాలా ఈజీ అన్నమాట. మీరు ఈ చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా విత్ ఇన్ మినిట్స్లో చేసేయచ్చు. ఓకే, అదన్నమాట చిల్లీ చికెన్ అనేది. మనకి సాస్ రెడీ చేసి పెట్టేసుకుంటే వెంటనే అయిపోతుంది. సాస్ కాదు, చికెన్ ఫ్రై చేసి పెట్టేసుకుంటే కావాలంటే ఇంకోసారి మీరు హాఫ్ డన్ చేసుకోండి చికెన్, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని క్రిస్పీగా చేసుకోవచ్చు. దీని తర్వాత పచ్చిమిరపకాయలు, ఇలాగా క్యాప్సికం, క్యాప్సికం మీకు ఎక్కువ కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఇది ఆఫ్ చేసుకుందాం, రెడీగా ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్, ఈ వేడెక్కిన ఆయిల్లో చికెన్ వేస్తారు. చికెన్ ఆఫ్ చేస్తాను కదా. ఓకే, మంచి కలర్ వచ్చింది, మాకు ఇది అలవాటు కదా. అంటే మీరు అటుపక్క ఇంకేమైనా ప్రాసెస్ చేసేది ఉందేమో అనేసి అందుకు అడిగాను. కొంచెం వేగాలి, వేగాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ సాస్ మీద పెట్టుకొని ఇది ఆన్ చేసుకుందాం. కొంచెం పెప్పర్ వేసుకుందాం, కొంచెం సాల్ట్, ఇది ఆఫ్ చేసుకుందాం. మీకు దీంట్లోనే గ్రేవీగా చేసుకోవచ్చు, డ్రైగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం డ్రైగా చేస్తాం అన్నమాట, స్నాక్ లాగా. కొంచెం నీళ్ళండి, కొంచెం ఇప్పుడు ఈ సోయా సాస్, కొంచెం ఉల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట,
దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి, అంటే సోయా సాస్ వల్ల మీకు ఎక్కువ సాల్ట్ ఉంటుంది. పెప్పర్ కావాలంటే మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు గ్రేవీ కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్లో కొంచెం నీళ్ళు కలుపుకొని ఆ నీళ్ళు పోస్తే మీకు గ్రేవీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం డ్రైగా చేస్తున్నాం, దానివల్ల మీకు వద్దు అనమాట. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎంత సింపుల్! మీకు మట్టుకు ఒక పీసే దొరుకుతుంది. ఎందుకు మొత్తం మీరు తినేస్తారా ఏంటి? అంతే బాగుందని చెప్పి ఇంకో పీస్ తింటారు కదా. అలా దానికి చికెన్ కూడా ఎక్కువ వేసాను అనమాట. మీరు ఇంకా 4-5 పీసులు తినొచ్చు కదా. సో చిల్లీ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. చిల్లీ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చిల్లీ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, కార్న్ఫ్లోర్, మైదా, కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, వేయించిన చికెన్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి సోయా సాస్, తరిగిన ఉల్లికాడలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ.